ముప్పై తేదీ నుండి జరిగేటువంటి వినాయక ఉత్సవాలు రెండోది సెప్టెంబర్ 9వ తారీఖున నిమజ్జన కార్యక్రమం మీకు అందరికీ తెలుసు భారతదేశంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంతో బ్రహ్మాండంగా వైభవపేతంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి చాలా బ్రహ్మాండంగా దగ్గర దగ్గర మూడు కమిషనరేట్లకు సంబంధించి హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ కలిపి ఒక 35,000 వరకు వినాయక ప్రతిమలు దీంతో పాటు గ్రేట్ గణేష్ కూడా ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో జిహెచ్ఎంసి ఒక 4 లక్షల వినాయక ప్రతిమలు అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ కూడా 1 లక్ష హెచ్ఎండిఏ 1 లక్ష ఈ 6 లక్షలు కూడా మరి ప్రజలకు డిస్ట్రిబ్యూషన్ చేపట్టడం జరుగుతుంది దీంతో పాటు ఎంతో పవిత్రంగా జరిగేటువంటి వినాయక ఉత్సవాలు మీకు అందరూ తెలుసు హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజ జరిగిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దేశంలోనే ఘనంగా జరిగే దాంట్లో మరి హైదరాబాద్ ప్రథమంగా ఉండేటువంటిది బట్ ఇక్కడ పెద్ద టాస్క్ కూడా ఎందుకంటే ఇన్ని డిపార్ట్మెంట్లు అందరు అధికారుల సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏ పండుగ అయినా కానీ గొప్పగా జరగాలి మీరు చూసారు మొన్న మహంకాళి జాతర ఫెస్టివల్ ఎంత ఘనంగా జరిగిందో మరి వినాయక చవితి ఉత్సవాలు కూడా ఏ ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా అందరినీ కలుపుకొని మరి ప్రత్యేకించి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సికింద్రాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి అందరి సహకారం తీసుకొని బ్రహ్మాండంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి ఘనంగా మరి ప్రభుత్వం ద్వారా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది వారికి కావలసినటువంటి రోడ్ల విషయంలో కానీ లైటింగ్ విషయంలో కానీ దాంతోపాటు స్టేజ్లు కానివ్వండి సౌండ్ సిస్టమ్ కానీ ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి పోలీస్ యంత్రాంగం డ్యూటీ మీకు తెలుసు కదా 15 రోజులు నిద్రాహారాలు కానీ అదే కార్యక్రమం కింద ఉంటారు రెండోది క్రేన్స్ ఈ క్రేన్ కూడా గ్రేటర్ హైదరాబాద్తో మరి ఇక్కడనే కాకుండా ప్రపంచంలో మరి చాలా ప్రధానమైనటువంటి ప్రాంతాల నుంచి కూడా తెప్పించి ఖైరతాబాద్ వినాయకుడు మరి నిమజ్జనం జరిగింది మీరు చూశారు దీంతో పాటు పండుగలను కూడా మరి ఘనంగా చేపడుతున్నటువంటి మనందరికీ తెలుసు కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రెస్ మీడియా మిత్రులకు కూడా మీరు ప్రమాణంగా కోఆపరేట్ చేసుకుంటూ చేయాలి రెండోది మీరు కూడా లంచ్ కు ఫాలో కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు.